ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎలా ఉంది మన నిశీధి రాగం? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మన వీడియోని చూడగానే ఒక లైక్ కొట్టండి. నేను ఏమడిగానండి మీకు? మీ అకౌంట్లో డబ్బులు అడగలేదు, మీ ఇంట్లో విశేషాలు ఏవి అడగలేదు, నాకేదైనా కొనిపెట్టమని అడగలేదు, నాకు కనీసం స్వీట్లైనా ఫోన్లో పోసేయమని చెప్పలేదు. నేను అడుగుతున్నది కేవలం ఒక లైక్ అండి, అలాగే ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేరింగ్. తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నాకు తెలుసండి. అట్లాగే మీరు సపోర్ట్ చేస్తారని మీ షేర్స్ అండ్ కామెంట్స్ అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్తో మీ ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ని ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, గత భాగంలో ప్రశ్నలుగా మిగిలిపోయిన వాటికి పూర్తి సమాధానాలతో ఈ భాగంలోకి వచ్చేసానండి. ఇందులో మనుషులు ఉన్నపళంగా మాయమైపోవడాలు, ఏ రకమైనటువంటి సాధనాలు లేకుండా సూక్ష్మ రూపంతో ఎక్కడికైనా జర్నీ చేసేయడాలు, తర్వాత అక్కడికి దాన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటారని చెప్పుకున్నాం కదా, అలాగే వెళ్ళిపోయి మాట్లాడుకోవడాలు, మనసులోనే ఎక్కడున్నారో రూట్ మ్యాప్లు కూడా పెట్టేసుకుని అక్కడికి ప్రయాణించి వెళ్ళిపోవడాలు, ఇటువంటి మానవాతీతమైన ఊహాతీతమైన మన ఆలోచనలకు కూడా అందని అనేక అద్భుతాల సమాహారమే మన నిశీధిరాగం పుస్తకం అండి. కనుక ఈ కథలో మీరందరూ కూడా నేను అడిగే ప్రశ్నలకి మీ అభిప్రాయాలని ఓటింగ్ ద్వారాను, మీ అభిమానాన్ని లైక్స్ రూపంలోనూ అందిస్తున్నారు. చాలా చాలా సంతోషం. అలాగే మీరు ఇంకా ఇంకా ఎదురు చూసేలాగా చేయనండి. వెంటనే మనం స్టోరీలకి ప్లంజ్ అయిపోతామండి. ఇంకా ఇప్పుడు గత విద్యాధరి తన పూర్వజన్మ తల్లిదండ్రులతో సవాలు చేస్తోంది. వాళ్ళు ఆమెను ప్రాణాలతో విడిచిపెడతారా? ఎందుకంటే వాళ్ళు అత్యంత విచిత్రమైనటువంటి శక్తుల్ని స్వాధీనం చేసుకున్న తపశ్శక్తి కలిగిన వాళ్ళు. వాళ్లతో ఈమె వర్తమాన జీవితం గురించి పోరాడుతోంది. వాళ్ళు ఆమెను ప్రాణాలతో విడిచిపెడతారా? విద్యాధరి బ్రతుకుతుందా? ఆమెకేం జరగనుంది? ఇదొక ప్రశ్న. అట్లాగే మణికర్ణిక, మణికర్ణిక మురుగదాసప్ప హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు శశికాంత్ని విడిచిపెట్టి, ఆ పరిసరాలను విడిచిపెట్టి వాళ్ళు వచ్చిన చోటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి వాళ్ళు చేజారిపోతే తిరిగి డాక్టర్ మునిరాజ్కి వాళ్ళు దొరుకుతారా? అసలు మణికర్ణిక ఏం చేస్తుంది? అసలు అటువంటి మనుషులు ఈ రోజుల్లో ఇంకా ఉన్నారా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలతో ఆ లాస్ట్ భాగం ఆపామండి. ఇంకా దానికి కంటిన్యూగా తదుపరి కథనం వినేయండి. మరి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి విక్కీ? రోహిణి భయంగా అడిగింది. వర్షం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రకృతి పగబట్టినట్టుగా క్షణక్షణానికి తుఫాను ఎక్కువైపోతుంది. అసలు తుఫాను సమాచారం ఏమీ తెలియదు, సెల్లో సిగ్నల్స్ లేవు. ఇంకో 80 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నామండి, చెప్పాడు విక్కీ. అతడి కళ్ళు రోడ్డుని తీక్షణంగా చూస్తున్నాయి. అదేం ఆన్సర్ విక్కీ, ఇంకా 80 వెళ్ళాలా? దూరాన్ని దగ్గరగా చెప్తున్నావు, ఒకంత ఆశ్చర్యంగా అంది రోహిణి. దట్ ఈజ్ యాటిట్యూడ్ రోహిణి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో 4 లాంగ్ దూరం కూడా మనకి ప్రమాదంగా మారింది. ఇలాంటప్పుడు వెళ్లాల్సిన దూరాన్ని పాజిటివ్గా చెప్పాడు మన విక్కీ. దూరం కంటే దగ్గర ఎక్కువ బలం కాదు, విక్కీని ప్రశంసగా చూస్తూ చెప్పాడు డాక్టర్ అగస్యన్. విక్కీ ముఖంపై అంగీకారంగా చిన్న నవ్వు మెరిసింది. అంతే, బాగుంది. కానీ విక్కీ, ఈ వానలో మన పరిస్థితి ఇలా వెయిట్ చేయడమా ఆంటీ? మనమేం చేయగలం? నో వే, ఈ వాన కాస్త నెమ్మదిస్తేనే దారైనా మనకు కనపడుతుంది. మీరేమీ కంగారు పడకండి. ఎంత బీభత్సమైనా మరీ ఎక్కువ టైం ఉండదు, మ్యాక్సిమం 1 గంట. అంతవరకు ఇలా సేఫ్గా కాస్తసేపు ఆగడమే తప్ప ఏం చేయలేం. నేనున్నానుగా, టేక్ రెస్ట్ అమ్మా, అన్నాడు విక్కీ. అతడి మెదడు తీవ్రంగా ఆలోచిస్తోంది. అతడి ఊహకి మించిపోతోంది పరిస్థితి. నల్లటి మబ్బులతో పట్టపగలే భీతి గొలిపేలా ఉంది వాతావరణం. తన మాట అంటే ఆమె మరీ బెదిరిపోతుందని కామ్గా ఉన్నాడు. అతడి కళ్ళు చురుగ్గా ఉన్నాయి. మెడ మీద ఎడంచేత్తో రుద్దుకున్నాడు.
గాలి విసురు వాన కలిసి చెట్ల కొమ్మలు అక్కడక్కడ విరిగిపడుతున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. మరీ హారిబుల్గా ఉంది. డాక్టర్ అగస్టిన్ మెల్లిగా అన్నాడు. డోంట్ వరీ సార్, ఇంకా సెప్పట్లో నెమ్మదిస్తుంది. ఎంతసేపు ఉంటుంది? విక్కీ జవాబిచ్చాడు. బాయినెట్ మీద ధన్మన పడింది ఒక కొమ్మ. దాని అదురుకి స్టీరింగ్ని పట్టుకున్న విక్కీ చేతికున్న బ్రాస్లెట్ కదిలింది. మై గుడ్నెస్, ఇంకాస్త ఫోర్స్గా పడుంటే గ్లాస్ కూడా డ్యామేజ్ అయి ఉండేది. విక్కీ మాటలకి రోహిణి భయంగా అనిపించింది. ఏదోలా ఉరిమింది ఆకాశం. విక్కీ చెవి మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఏదో ప్రమాదాన్ని శంకించాడు అతను. మరో పావు నిమిషంలోనే అతి దగ్గరలో పడింది ఒక ప్రమాదకరమైన పిడుగు. అదెంత కరెంట్తో ఉంది అంటే ఒక్కసారి పట్ట పగల్లా వెలిగిన వెలుక్కి జీప్లోని ముగ్గురికి కళ్ళు పచ్చబడిపోయినాయి. కరణభేరి పగిలిపోయేంత శబ్దం, ఒక రకమైన కరెంటు తీగలు కాలిన వాసన. తెలుపు లేత ఎరుపు రంగుల్లో మెరుస్తూ పడిపోయింది పిడుగు. ఒక్కసారిగా ముగ్గురు భయభ్రాంతులకు గురయ్యారు. కానీ అదృష్టం వాళ్ల వైపు ఉంది. ఇంకా భూమి మీద నౌకలుండబట్టే 10 అడుగుల దూరంలో పడింది పిడుగు. దాని అదురుకి భూకంపం వచ్చినట్టు స్వింగ్ అయ్యింది జీప్. ఆ దట్టమైన వృక్షాల మధ్యలో రిబ్బన్ లాంటి రోడ్డు మీద వర్షధారల్లో విక్కి జీపు ప్రకృతి భీభత్సంలో చిక్కుకుంది. హో మై గాడ్, ముగ్గురు ఒకేసారి రియాక్ట్ అయ్యారు. ఏమైంది రోహిణి? ఆందోళనగా అడిగాడు డాక్టర్ అగస్యన్. ఆమె చెవులు చాలా గట్టిగా మూసుకుంటూ బాధగా కేకపెట్టింది. మూసిన ఆమె కుడి చెవి నుంచి టప్పున దిద్దుల్ని తడిపోతూ జారిపోతోంది రక్తం. అరే ఆంటీ, చటుక్కున డోర్ తీసుకుని వెనకవైపు ఎక్కేశాడు విక్కి. డాక్టర్ అగస్యన్ ఆదుర్దాగా ఆమెనే చూస్తున్నాడు. స్పృహ పోయింది, అంతే. ఇలాంటప్పుడు ఈ ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. డోంట్ వరీ సార్, మరీ దగ్గరైపోయాం కదా. పిడుగు ధాటికి చెవి బ్లీడ్ అవుతోంది. మాట్లాడుతూనే ఆమెను సీట్లో పడుకోబెట్టేసి తల సరిగ్గా పెట్టి ఉపచర్యలు ప్రారంభించాడు విక్కి. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి ఆమె చెవి దగ్గర క్లీన్ చేస్తూ ఆమెకు మెలకువ తప్పించే ప్రయత్నాలు చేయసాగాడు. డాక్టర్ అగస్యన్కి పాపం కంగారుగా ఉంది. రోహిణి ప్లీజ్ వేకప్, అతని కంఠం అదులుతూ ఉంది. విక్కి అసలు అవి పట్టించుకోలేదు. వర్షంలో తగ్గుదల కనిపించింది. రోహిణిలో చలనం లేదు. సీట్ బాగా వెనక్కి వాల్చి ఆమె పల్స్ చూస్తున్నాడు డాక్టర్ అగస్యన్. కాస్త వీక్గానే ఉంది. తీసిన డోర్కి అడ్డుగా నిలబడి వంగోని రోహిణిని ట్రీట్ చేస్తున్నాడు విక్కి. ఎదురుగాలి ఫోర్స్గా కొడుతోంది. బ్యాండేజ్ వేయడం పూర్తయింది. రక్తం రావడం ఆగింది. కానీ పూర్తిగా తడిసిపోయాడు విక్కి. అతడి వెనక వైపంతా నీళ్లు కారేంతగా తడిసిపోయాడు. చలి అదరగొట్టేస్తోంది. అతడికి ఇవేం పట్టించుకోవడం లేదు. అతడి చేతుల నుంచి నీరు కారుతోంది. చలికి వణుకు పుడుతోంది. రోహిణి ఇంకా స్పృహలోకి రాలేదన్న ఆలోచనే తప్ప తన కోసం ఏ ఆలోచన లేదు. అతడి ఛాతీ మించి లోపల వైపుకి పడుతున్న వాన నీళ్ళకి చకిలికిలు పెట్టినట్టుగా అవుతుంది అతనికి. అతడి కళ్ళు రోహిణినే పరిశీలిస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక్కోసారి గుండె ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ అయిన అగస్యన్కి అది తెలియంది కాదు. ఏంటిది సిచ్యువేషన్ రివర్స్ అయింది? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతను. విక్కీ, డోర్ వేసేసి లోపలికి వచ్చాయి. డాక్టర్ అగస్యన్ మాటలు విక్కీ విననట్టే నించున్నాడు. డాక్టర్ అగస్యన్కి సైగ చేస్తూ రోహిణి అరచేతుల్లో రుద్దటం ఆరంభించాడు విక్కీ. ఆ చల్లగాలికి మరీ చల్లగా అయిపోతున్న రోహిణికి వేడి అందించే పనిలో పడ్డారు ఇద్దరు. దాదాపు పావు గంట తర్వాత ఆమె కదిలింది. అమ్మయ్యా, గుండెల నిండా గాలి పీల్చి వదిలాడు డాక్టర్ అగస్యన్. అప్పటికి అరగంట నుంచి లోన ఒక ఇంత ఆందోళన పడుతున్న విక్కీ మనసు కూడా కుదుటపడింది. దేవుడా, ఆమెకేం కాదు, బయటపడింది. రిలాక్స్గా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. విక్కీ బట్టల నుంచి కారుతున్న నీళ్లు చిరాకేసింది విక్కీకి. కిందకి దిగినా ప్రయోజనం లేదు. ఈలోగా రోహిణికి పూర్తిగా మెలకువ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. రోహిణి, హౌ ఆర్ యు నౌ? ఆతృతగా అడుగుతున్నాడు అగస్యన్. ఆమె మెల్లగా కూర్చునే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. మీరు ఎలాగే రెస్ట్లో ఉండండి ఆంటీ, కాసేపట్లో సెట్ అయిపోతారు, నవ్వుతూ అన్నాడు విక్కీ. ఆవిడ ముఖంలో ఇందకటి షాక్ ఇంకా అలాగే ఉంది. విక్కీ, బాగా కూల్గా ఉంది అన్నాడు అగస్యన్. హీటర్ పెడతాను, ఉండండి అని జీప్ స్టార్ట్ చేశాడు విక్కీ. స్టార్ట్ కాలేదు. 4-5 సార్లు ట్రై చేశాడు. లాభం లేదు, స్టార్ట్ అవ్వలేదు. అతని కంగారు అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏమైంది? మంచి కండిషన్లో ఉన్న జీప్ ఏమై ఉంటుంది? విక్కీ ఆలోచిస్తున్నాడు. అతని మేసకట్టు నీళ్ల తడికి మెరుస్తుంది. వాట్ హ్యాపెండ్? అగస్యన్ ఆందోళనగా అడిగాడు. తెలియదు, చూడాలి, క్లుప్తంగా అన్నాడు విక్కీ. జీపు స్టార్ట్ అవ్వకపోవడంతో కాస్త విసుగ్గా ఉన్నాడు విక్కీ. వాన ఉధృతి నెమ్మదించింది. చటుక్కును దిగి బాయినెట్ ఎత్తి చూశాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. అతనికి ఏం అర్థం కాలేదు. వానలో తడుస్తూ నిలబడి ఆలోచిస్తున్న విక్కీ కేసి ఆందోళనగా చూస్తున్నాడు డాక్టర్ అగస్యన్. తామేమవుతారు? జీపుకేమైనా? తీవ్రంగా ఆలోచిస్తున్న విక్కీకి చటుకున ఆలోచన వచ్చింది. వెంటనే రోడ్డు అంతా పరిశీలనగా చూశాడు. నీరెక్కడా నిలవా ఉండడం లేదు. రోడ్డు ఎత్తుగా ఉండడంతో నీరు రెండు పక్కలకి జారిపోయి మెరుస్తోంది. జీప్లోని ప్లాస్టిక్ షీట్ వేసుకుని జీపు కిందకి తలపెట్టి జేబులోని పెంటార్చిని తీసి పట్టుకుని నోటుతో చూస్తూ ఫోకస్ చేస్తూ అడుగు భాగం అంతా వెతకసాగాడు విక్కీ. ఒక దగ్గర ఏదో స్మెల్ వస్తోంది.
చెయ్యి పెట్టి తడిమి చూశాడు. 3 వైర్లు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. అదృష్టవశాత్తు పూర్తిగా మెల్ట్ అవ్వలేదు. వెంటనే టూల్ కిట్ ఓపెన్ చేసి అవసరమైన పరికరాలతో రిపేర్ మొదలెట్టాడు విక్కీ. జీపు అడుగు భాగంలో పెద్దగా ఖాళీ లేదు. అయినా సరే ఫ్లెక్సిబుల్గా బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ చకచకా చేస్తున్నాడు. ఏమైంది విక్కీ? అరిచాడు డాక్టర్ అగస్త్యన్. మైనర్ డ్యామేజ్ సార్ అని మాత్రం చెప్పాడు విక్కీ. కానీ అది మైనర్ డ్యామేజ్ కాదు. ఖరీదైన పర్ఫెక్ట్ కండిషన్లోని ఆ జీప్ అంత వేగం ఏమీ కాదు. కానీ ఇందాకటి పిడుగుపడ్డప్పుడు విడుదలైన వేడికి కరెంటు ఫోర్స్కి బాగా దగ్గరైపోవడంతో వైర్లు డిస్కనెక్ట్ అయిపోయి కాలిపోయాయి. వాటిని మామూలుగా ఎవరూ సెట్ చేయలేరు. షోరూంలో ఇవ్వాల్సిందే. కానీ మన విక్కీ అందరిలాంటి డ్రైవరు కాదు. అతడు డబ్బు కోసం అవసరం కోసం డ్రైవ్ చేయడు. అతనికి ఇష్టమైన వ్యాపకం హాబీ డ్రైవింగ్. కారు కానీ జీప్ కానీ ఏదైనా హెవీ వెహికల్ కానీ నడిపేటప్పుడు ఎంజాయ్ చేస్తూ నడుపుతాడు. అతను చేసే పనిని ఎంజాయ్ చేయడం అతనికి జాంబియా నేర్పింది. జీవితాన్ని ఆస్వాదిస్తూ కష్టాన్ని ఇష్టంగా ఎంజాయ్ చేసే అలవాటు కాలం నేర్పింది. విక్కీ డైరీలో అసాధ్యం అన్న మాటే లేదు. భయం అన్న మాటకి స్పెల్లింగ్ కూడా తెలియదు. అతడిలోని షార్ప్నెస్కి స్కిల్ కూడా తోడవడంతో అతను ఏ రంగంలో అడుగు పెడితే తల వంచి తీరవలసిందే. 1 గంటలోపే చేయాల్సిన వర్క్ పూర్తి చేసి మెల్లిగా బయటకు వచ్చాడు. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాలన్నీ తిరిగి వచ్చిన విక్కీని అర్థం చేసుకోవాలంటే సాధారణ మనస్తత్వం సరిపోదు. ఒకసారి స్టార్ట్ చేసి చూశాడు. మరో 2 సార్లకి స్టార్ట్ అయ్యింది జీపు. విక్కీ మొహం మీదుగా విజయ దరహాసం మెరిసింది. తల బలంగా వెదిలించి ప్రాబ్లం సాల్వ్ అయింది డాక్టర్స్, లెట్స్ గో. హుషారుగా కారు స్టార్ట్ చేశాడు విక్కీ. హౌ ఆర్ యూ ఆంటీ? వెనక్కి తిరిగి అడిగాడు. నీరసంగా నవ్వుతూ తలవపింది రోహిణి. వాన బాగానే తగ్గుముఖం పట్టింది. నథింగ్ ఎల్స్, 1 అవర్లోగా కాస్త లేటుగా వెళ్తాం అంతే. రిలాక్స్ అవ్వండి, కబులు చెప్పుకోండి. వాటర్ బాటిల్ ఎత్తి క్యాప్ తీస్తూ రోడ్ని పరిశీలిస్తూ అన్నాడు. విక్కీ సామర్థ్యం తెలిసిన ఆ డాక్టర్ దంపతులు విశ్రాంతిగా తమ తమ సీట్లలో చేరబడ్డారు. సన్నగా ఏదో పాట విజిల్ వేస్తూ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేశాడు విక్కీ. అతడి లాంటి క్వాలిటీ ఉన్న వ్యక్తి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, ఒక సైన్యం. ఎన్నో అడ్డంకుల్ని అధిగమిస్తూ మళ్లీ రోడ్డు మీద బెంగళూరు దిశగా పరుగు ప్రారంభించింది అత్యంత ఆధునికమైన 1 ఇసుజు జీప్. ఇదేమిటి స్వామి విపరీతం? నిద్రలోంచి లేచినట్టుగా మేలుకున్నారు గురురాజప్ప దంపతులు. మైసూర్ దగ్గరున్న దట్టమైన అడవుల్లోంచి తమ భౌతిక శరీరాలను విడిచిపెట్టి గెస్ట్ హౌస్లోని విద్యతో మాట్లాడి తిరిగి తమ శరీరాల్లోకి చేరుకున్నాయి ఆ గురుదంపతుల సూక్ష్మ శరీరాలు. గురురాజప్ప మొహం ఎర్రగా, చూపులు కఠినంగా ఉన్నాయి. ఆయన నుదుట ఎర్రని కుంకుమ ఫాలాక్షుడు 3 నేత్రంలా మండుతోంది. ఓ పెద్ద పొగడ చెట్టు కింద ఉన్నారు వాళ్ళు 3. సుకృతులు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. వినాశనం తప్పదు సుభద్ర. నేడు సర్వలక్షణ శోభితమైన మన గారాల పుత్రిక మరుద్వతి సర్వనాశనాన్నే కాంక్షిస్తున్నది. నా ఉద్దేశ్యం ఇక చేవలైన పుచ్చు పంటని అగ్నికి ఆహుతి చేయడమే మనకు శ్రేయోదాయకం. అమంగళం ప్రతిహతమవుగాక, చెవులు మూసుకున్నది సుభద్ర. నిజంగా అది అమంగళమే దేవి, కానీ తప్పదని తోచున్నది. శతాబ్దాల మన తపశ్శక్తి సాధించిన ఇచ్ఛామరణ శక్తి మన సంకల్పము వృధా చేస్తున్నది మరుద్వతి. బండని ఆలోచనలతో అపరిపక్వత నిండిన నిర్ణయాలతో కన్నడ రాజ్యలక్ష్మి శగలోని మెరుపు పూబంతిగా మిగిలిపోవు విశేషమును అపూర్వ అవకాశమును మూర్ఖముగా విడిచి ఏ దుష్ట పిశాచ ప్రేరణతోనూ నేను కష్టించి వేసిన రంగవల్లిక మీద కరాళకేళి ఆరంభించినది ఊరకుందునా? కాలితో నేలను కొడుతూ ఆగ్రహంతో నిలువెల్లా ఊగిపోతున్నాడు గురురాజప్ప. శాంతం స్వామి శాంతం, మీరన్నట్లు జరగరాదు. మన కడుపు పంటను తెలిసి మనమే త్రంచగలమా? ఆమె శరీరమే మారినది, జన్మ మారినది, కానీ మనము మారలేదు కదా స్వామి. చిన్ని పాపను శత్రువుగా తలచవచ్చునా? నిదానించి మార్చవచ్చును. నాకు ఒక అవకాశం ఇచ్చినా నేను ప్రయత్నించదను. అద్దెంపుగా అడిగింది సుభద్ర. ఎంతైనా స్త్రీ కదా. ఏమీ మాట్లాడకుండా నిరసనగా ఆ చోట్లోంచి వెళ్ళిపోయాడు గురురాజప్ప. ఉన్న చోటనే అచేతనంగా నిలబడిపోయింది సుభద్ర. ఏమిటి తాను చేస్తున్న పని? ఇప్పుడు గురురాజప్ప చేస్తున్నదే ప్రకృతి విరుద్ధం అనుకుంటే తాను చేస్తున్నది ఏమిటి? తానును అదే తలచినది కదా. మరి గత జన్మలోని బిడ్డను ఈ జన్మకు కూడా బంధముగా తానెట్లు చూచుటకు సిద్ధమైనది? ఆమె తన కడుపు పంట కాదు. ఆమె గత జన్మలోని మరుద్వతిగా తన ఇంట పుట్టి ఉండవచ్చు, కానీ మరుద్వతి మరణంతో ఆ బంధము బూడిదైనది. ఆ శరీరం గాలిలో గాలిగా మట్టిలో మట్టిగా కలిసిపోయినది. ఇంకా ఏమి తన తాపత్రయము? గురురాజప్పకు ప్రస్తుతం ఆమె శత్రువైనా తనకేమి నష్టము? ఆమెను ఎదుర్కొనరాదని చంపరాదని తానేలా వివసరాలవుతున్నది. చచ ఈ గందరగోళమున తన బుద్ధి మందగించినది. ఆమెను ఎవరేమి చేసినచో తనకేమి అభ్యంతరమో? ఇది సరికాదు. ఆమె మనస్సు వ్యాకులం నుండి తేరుకున్నది. ఈ మానసిక శక్తిహారక సంచారమునకు స్వస్తి అనుకున్నది. నిశ్చలముగా పద్మాసనంలో కూర్చుని ధ్యాన సమాధిలోనికి కొద్ది క్షణాలలోనే జారిపోయింది సుభద్ర. ఆమె ముఖం ప్రశాంత తేజోమయ కాంతితో నిండి ఉన్నది. మారువేషంలో అడవికి వచ్చిన పార్వతీదేవిలా ఉన్నదాన్ని.
గురుపత్ని ధ్యానమగ్నరాలు కావడంతో సుకృతుడు కూడా అక్కడే కూర్చుని గురురాజప్ప కోసం ఎదురు చూడసాగాడు. రాగల ప్రమాదాన్ని ఏమాత్రం శంకించినా గురురాజప్ప అక్కడ నుండి అడుగైనా కదిపేవాడు కాదు. అదే కాలమహిమ. కాలం కలిసి రానప్పుడు 1000 కళ్ళున్న ఇంద్రుడి చేత కూడా తన కళ్ళు తానే మోసుకుని నడిచేలా చేయగల సూపర్ పవర్ ఈ కాలం. కాలం చేసే మాయాజాలం ఏం జరగనంది, ఇంకా ఉంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ భాగం? మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. నిజంగానే గురురాజప్ప అక్కడ నుంచి కదలటం వల్ల, వెళ్ళిపోవటం వల్ల గురుపత్ని సుభద్రకి ఏదైనా ప్రమాదం రానుందా? నిజంగానే తుఫానులో గాయపడిన రోహిణితో పాటు అనంతమైనటువంటి అడవిలోకి దూసుకుపోతూ బెంగళూరు దిశగా రూటు మార్చుకొని వెళుతూ ఉన్నటువంటి విక్కీ డ్రైవ్ చేస్తున్న జీపు ఏ ప్రమాదాలకు లోనవ్వకుండా ఎవరి ప్రాణమో పోకుండా బెంగళూరు చేరగలదా? ఆ తుఫానులో అతడి పరిస్థితి ఏమిటి? వాళ్ళ ముగ్గురి ప్రాణాలకు గ్యారంటీ ఏమిటి? వాళ్ళు ఏం కాబోతున్నారు? అలాగే విద్యాధరి ప్రాణాలకు గ్యారంటీ ఏమిటి? ఆమె ఏం కాబోతోంది, ఏమి కాబోతోంది? అట్లాగే గత జన్మలో పుట్టినటువంటి కూతుర్ని ఈ జన్మలో కూడా కూతురుగా భావిస్తూ ఒక్క క్షణం ఒక మతిభ్రమకు గురి అయినటువంటి గురుపత్ని సుభద్ర తిరిగి తనకు పట్టనట్టుగా ఊరుకోవడంతో విద్యాధరికి గురురాజప్పతో వచ్చినటువంటి ప్రాణాపద ఎంతవరకు జరుగుతుంది? విద్యాధరి ప్రాణాలతో ఉంటుందా, లేక గురురాజప్ప విద్యాధరి ప్రాణాలను హరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అన్నా, ఈ కథలో తరువాతి మలుపులు తెలుసుకోవాలి అన్నా, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయడమే, ఇంకో దారి లేదు. సో గైస్, ఇప్పుడు నేను అడగబోయేటటువంటి కొన్ని సమాచారానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు, కథకు సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన ప్రశ్నకు మీ అభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారాను, మీ అభిమానాన్ని లైక్స్ రూపంలోను, సబ్స్క్రిప్షన్స్ రూపంలోను, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడంలోను, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడంలోను తప్పకుండా తెలియచేయండి. మీరు కూడా నాతో పాటు మన ఛానల్తో పాటు ఈ నిషేధరాగంలోకి వచ్చేయండి. సో ఇంకెందుకండి ఆలస్యం? నేను పెట్టే ప్రశ్న కోసం ఎదురు చూడండి. అలాగే మీ ప్రశ్నలకు అన్ని సమాధానాలతో తరువాతి పాటతో అతి వేగంగా మీ ముందుకు వచ్చేస్తానండి. కనుక ఇక ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మీ ఖాళీ సమయాలలో చూస్తూ ఉండండి. మీ ఖాళీ సమయాల్ని మరింత 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 ఫ్రూట్ఫుల్గా మార్చుకోండి. అంతవరకు సెలవు. నమస్తే.